उदार स्वभावा चाटक वरंगल आटो नगर भद्रकाली बॉक्सर यूनियन अभिनंदन मुलुगु एमएलए सीतक्का मुलुगु एमएलए कैंप कार्यालय में वरंगल आटो नगर भद्रकाली बॉक्सर यूनियन नायकुलु मुलुगु एमएलए सीतक्कु पेदलकु ओक्क रोजु आकल तीर्चडं कोसम सीतक्का पिलुपु मेरकु 4 क्विंटाल बियम 1 क्विंटा मिर्ची वेंडकाय 250 ప్యాకెట్స్ నూనె ప్యాకెట్స్ నిత్యావసర వస్తువులు సీతకందించడం జరిగింది. ఈ సందర్భంగా సీతక మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ములుగు నియోజకవర్గంలో ఉన్న మారుమూల ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న పేదలకు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వారికి చేయూతను అందించడం కోసం నేను ఇచ్చిన పిలుపు మేరకు దాతలు ముందుకొస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీకు మీ కుటుంబానికి శ్రీ సమ్మక్క సారలమ్మ వరదేవతల ఆశీస్సులు ఉండాలని సీతక అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లల కుమార్ స్వామి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోత్ రవిచందర్ దాతలు యూనియన్ నాయకులు సంగం చంద్రమౌళి గంగర్బోయిన వేణు హరి దాసరి సుధాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. కోసం కూడా బిస్కెట్లు తీసుకురావొచ్చి ఇవ్వడం అభినందనీయం. వారికి పేరు పేరున ధన్యవాదాలు దండాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మా పేదల తరపున ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఎన్నో సంపాదిస్తూ ఉంటాం, ఎన్నో పోతా ఉంటాం. కానీ ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి మన జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పటివరకైతే మన చిన్నతనం నుంచి దేశం మొత్తం కూడా లాక్డౌన్ అవడము, ఒకరికొకరికి సంబంధం లేకుండా రవాణా తెగిపోవడము, ఏ వస్తువు కొనుక్కోవాలన్నా కష్టమైన పరిస్థితి. కనీసం తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని పనిచేసి వచ్చిన సంపాదనతో కూడా బతుకుదామంటే కూడా అది కూడా మనం కొనుక్కోలేని పరిస్థితి. రెక్కల సంపాదనతో పనిచేద్దామన్నా కూడా కూలీ లేని పరిస్థితి, కూలీ పోలేని పరిస్థితి. కాబట్టి ఇదొక ప్రత్యేకమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ప్రతి మనసు చెలించి మాకే కాదు మాలాంటి నియోజకవర్గాలు మా దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పక్కన ఉన్నా గల్లీలో ఉన్నా వాడలో ఉన్నా ఏదో ఒక పూట కోసము సహాయం చేయండి, పేదలను ఆదుకోండి. ఇది మనం జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషను ప్రజల్ని ఎప్పుడు చూడలేము. ఇట్లాంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ అయి ఉంది కాబట్టి ఈ క్లిష్టమైన పరిస్థితి మనం ఎవ్వరం ఏమి ఇవ్వకున్నా వాళ్ళ రెక్కలను నమ్ముకొని రెక్కల కష్టాన కష్టంపై ఆధారపడేటువంటి కూలీలకు కూలికి ఓలేని పరిస్థితుల్లో మనం ఈరోజు లాక్డౌన్ చేస్తున్నాం. కాబట్టి అందరినీ మనము ఈ రకంగా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. సోదరులకు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ మన ములుగు ప్రాంత బిడ్డగా చంద్రమూలి గారు కానీ ఇంకా ఇతర వరంగల్ నుంచి మన ములుగు మీద అభిమానంతో వారికి ఇక్కడికి వచ్చినందుకు వారికి సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని, వారు కూడా వారి వారి కుటుంబాలు ఆరోగ్యంగా అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటూ భవిష్యత్తులో కూడా పేదలకు ఎప్పుడు చేయితనివ్వాలని వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.